हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल फील गुड लाइफ पै त्रिपुरा। रोज मन वीडियो एंटे वसुंधरा डिजाइन हाउस वाल कलेक्शन अने लेटेस्ट कलेक्शन अने चूडबो इपू ऑलरेडी वाल प्रीवियस कलेक्शन ने प्रीवियस वीडियो पेटा मन चैनल आ वीडियो एवरना चूडक पैन आईकार्ड्स अंड किंद डिस्क्रिप्शन बॉक्स लो चूडोच्चु अंड अलागे इप्पुडु लेटेस्ट कलेक्शन वाल दग्गर एमुंदी अनेदी डायरेक्ट गा वाल दग्गरकि वच्ची लास्ट टाइम वीडियोलो जस्ट इमेजेस मात्रमे चूपिंचाम कदा इप्पुडैते मनं डायरेक्ट गा वाल दग्गरकि वच्ची वाल मातल्लोने आ कलेक्शन गुरिंची अंड आ फैब्रिक्स गुरिंची कंप्लीट गा तेलुसुकोबोतुन्नामु। सो मरी लेट चेयकुंडा वीडियो स्टार्ट चेयालि कदा। स्टार्ट चेयडानिकि मुंदु एवरैना मन चैनल चूस्तुन्नट्लयिते फस्ट टाइम सब्सक्राइब चेसुकोंडि, पक्कने ओक बेल ऐकान वस्तुंदि दान्नि क्लिक चेसि ऑल नोटिफिकेशन सेलेक्ट चेसुकुंटे नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन लागा वच्चेस्तुंदि। इप्पुडैते लेट चेयकुंडा वाळ्ळनि मीट अवुदां, पदंडि। सो इप्पुडु मीरु चूस्तुन्नदैते वसुंधरा डिजाइन हाउस वाले डिजाइनर्स अन्नमाट। सो दिस इज लोकज्ञ अंड ई अक्क पेरु गौरी अन्नमाट। सो लेट्स इंट्रोड्यूस विद देम। हाय पीपल। अंड इप्पुडु वाले कलेक्शन कूडा कोंत मंदितो शेयर चेयडानिकि रेडीगा पेट्टुकोनि उन्नारु। इप्पुडु वाळ्ळ मातल्लोने वाळ्ळ फैब्रिक्स गुरिंचि वाळ्ळ डिजाइन्स गुरिंचि तेलुसुकुंदामु। सो इप्पुडु मी कलेक्शन चूपिंचंडि वन बै वन। फस्ट अयिते ई रोज मनं किड्स कलेक्शन चूस्तुन्नाम कदा। या किड्स कलेक्शन चूसि या फस्ट स्टार्ट चेयंडि फस्ट फ्रॉक तो। हाई पीपल, इप्पुडु मीरु चूस्तुन्नारु वसुंधरा डिजाइन हाउस कलेक्शन नुंचि ओक सिंपल अंड एलिगेंट ऑर्गेंजा फ्रॉक। दीनिकि मीरु चूस्तुंटे इक्कड सिल्वर पेद्द बॉर्डर उंदनि, मेमो सिल्वर बटन्स इलाग मीकु एलिगेंट लुक कोसम मरी इक्कड प्लेन उंडकुंडा मेमु इला बटन्स प्रोवाइड चेस्तुन्नाम। अंड चिन्न पिल्ललकि मनकि एप्पुडैना बुट्ट चेतुलु चाला क्यूट गा उंटायि चूडंडि। इदि एन्नि इयर्स् वाळ्ळकंडि? 3 टु 4 इयर्स्। 3 to 4 ఇయర్స్ పర్సన్ కండి, అంటే 3 to 4 ఇయర్స్ పాపకి ఇది ఫ్రాక్ కరెక్ట్ గా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఉంటుంది మీకు. మేము ఇంకా ఏజ్ కావాలన్నా నేను కస్టమైజ్ చేస్తాను కలర్స్ అండ్ యా అండ్ మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా అలాగే ఎంత ఏజ్ పర్సన్స్ కి కావాలన్నా కూడా మీకు కస్టమైజ్ చేస్తారండి మోడల్స్ అనేవి వాళ్ళు. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు, కొంతమంది పేస్టల్ కలర్స్ ఇష్టపడతారు. సో మేము ఇది జస్ట్ మన శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను. మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మనం కస్టమైజ్ చేస్తాం. ఓకే, మన నెక్స్ట్ పీస్ వచ్చి ఇది చందేరి. ఇది ప్యూర్ చందేరి. మనకి ఆల్్రెడీ లెహంగా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ఇది ప్యూర్ రాసల్ ప్లెయిన్ రాసల్ ప్రొవైడ్ చేసాము. అండ్ పిల్లలకి ఇలా టాజల్స్ ప్రొవైడ్ చేస్తే చాలా క్యూట్ క్యూట్ ఉంటుంది కాబట్టి ఇదంతా ప్లెయిన్ వచ్చి మనకి ఇలా టాజల్స్ అండ్ హెవీ లెహంగా. ఎన్ని ఇయర్స్ వాళ్ళకు ఉంటుందండి అది? ఇది 1 to 2 ఇయర్స్. 1 to 2 ఇయర్స్ వాళ్ళది. ఓకే, మీకు స్టాక్ రెడీలీ అవైలబుల్ గా ఉంది కదా ఇది? జస్ట్ ఇది మనం జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాం మీకు. దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పీస్. మన నెక్స్ట్ పీస్ వచ్చి ఇది పైతని లెహంగా. ఇది ప్యూర్ పైతని. అసలు మన వసంత డిజైన్ హౌస్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మేము మెయిన్లీ కంప్లీట్లీ హ్యాండ్లూమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు అందరూ మాకు కొంచెం సింపుల్ గా కూడా కావాలి అంటున్నారని మేము ఇప్పుడు సింపుల్ దాంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది వచ్చి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ పైతాని. హ్యాండ్లూమ్ పైతాని, యా. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ బార్డర్ కూడా దీనిది పట్టు బార్డర్ లాగా వచ్చిందండి, చాలా నీట్ గా ఉండింది. అలాగే క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది అన్నమాట. బ్లౌజ్ పీస్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది. బ్లౌజ్ వల్ల చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది మీరు చూసినట్లయితే. బ్లౌజ్ అంతా చాలా హెవీ పైతని ఉంది కాబట్టి మనకి ఇలా సింపుల్ ప్లెయిన్ లెహంగా ప్రొవైడ్ చేసాం. అండ్ లెహంగా బ్లౌజ్ రెండు హెవీ ఉంటే మనకి బాగా గాడిగా ఉంటాయి. సో మనకి బ్లౌజ్ వచ్చి ఇక్కడ హెవీగా ఉంటే మనం సింపుల్ లెహంగా ప్రొవైడ్ చేస్తాం. సింపుల్ లెహంగా వస్తే హెవీ బ్లౌజ్ ప్రొవైడ్. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళది రెడీగా ఉందండి మీ దగ్గర? ఇది 2 to 3 ఇయర్స్. 2 to 3 ఇయర్స్. ఓకే, మీరు ఒకసారి ఆర్డర్ ఇచ్చేస్తే ఎన్ని డేస్ తీసుకుంటారండి? 7 to 10 డేస్ లో మనం డెలివరీ చేస్తాం. అంటే మీరు పాన్ ఇండియా డెలివర్ చేస్తారా, ఆల్ ఓవర్ ది వరల్డ్? ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా మీరు డెలివర్ చేస్తారు? ఓకే, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా డెలివరీ చేస్తారండి. అండ్ ఎలాంటి డిజైన్ కావాలన్నా ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మీకు కస్టమైజ్ చేసిస్తారు వాళ్ళు. మీరు ఒక ఫోటో చూపించి ఇలా కస్టమైజ్ చేయమన్నా కూడా వాళ్ళు మీకోసం కస్టమైజ్ చేసిస్తారు. సో ఇదన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ పీస్ ఏంటేదో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనం ఇప్పుడు. మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది మంగళగిరి హ్యాండ్లూమ్. ఓకే, మంగళగిరి హ్యాండ్లూమ్. ఇది కంప్లీట్లీ మంగళగిరి పట్టు. ఓకే, మంగళగిరి పట్టుకి మేము బుటా రాసల్. ఇది ప్లెయిన్ లెహంగా వచ్చింది కాబట్టి ఇలా పిల్లలకి ఇప్పుడు అందరూ వర్క్ ఇష్టపడట్లేదు. ఇప్పుడు కొంచెం బేబీస్ వర్క్ ఉంటే గుచ్చుకుంటే వేసుకోవట్లేదని మేము ఇలా కంప్లీట్లీ బుటా రాసల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వర్క్ వద్దంటున్నారు. అవును. సో ఇలా సింపుల్ గా మాకు డీసెంట్ కావాలన్న వాళ్ళకి ఇలాగ మనము లెహంగాకి సింపుల్ బుటా రాసల్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే,
ఇలా చూడండి, దానికి దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్. దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. కోరాకి వచ్చి బేబీ పింక్ ఒకటి అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ పర్పుల్ ఇది మనం స్పెషల్లీ వీర్ చేయించుకున్నాం. ఓకే, మనం స్పెషల్ గా వాళ్ళ దగ్గర నుండి నేయించుకున్న క్లాత్ తో చేసిందండి ఇదైతే. పర్టికులర్లీ చెప్తున్నారు వాళ్ళు, దగ్గర నుండి వీవ్ చేయించుకుని మరీ తెచ్చి డిజైన్ చేశారంట. సో ఇది ఎన్ని ఇయర్స్ బేబీకి అండి? ఇది 1 to 2 ఇయర్స్ బేబీకి. పెప్లం బ్లౌజ్ విత్ మంగళగిరి పట్టు లెహంగా. పెప్లం బ్లౌజ్ అంటారా దాన్ని? ఓకే, ఇది వచ్చేసి లెహంగా కదా? లెహంగా అండి. ఓకే, లెహంగా అండి. ఫైన్, నెక్స్ట్ పీస్. ఇప్పుడు కొన్ని సింపుల్ మనం ఇంట్రడ్యూస్ చేసామని చెప్పాను కదా, దాంట్లో వన్ ఆఫ్ ద పీస్ ఇది నెట్టెడ్ నెట్టెడ్ కలెక్షన్ లో ఇది క్రాప్ టాప్ లెహంగా బేబీస్ కి. ఓకే, మనకి బ్లౌజ్ వచ్చి ఇలా కోల్ వన్ సైడ్ కోల్ షోల్డర్ తో ఇలా వన్ సైడ్ వస్తుంది. ఫైన్, బ్లౌజ్ అయితే చమ్కి వర్క్ తో చాలా డిజైనర్ గా ఉంది. ఓకే, సీక్వెన్స్ బ్లౌజ్ అంటారండి దీన్ని. మనకి వన్ సైడ్ వచ్చేసి డబుల్ లేయర్డ్ ఇప్పుడు వస్తున్నాయి కదా, రఫల్ హ్యాండ్ డబుల్ లేయర్డ్ రఫల్ హ్యాండ్ వచ్చింది వన్ సైడ్, అదర్ సైడ్ కోల్డ్ షోల్డర్ లాగా ఇచ్చేసారు అనమాట. సో బ్లౌజ్ వల్ల చాలా లుక్ వచ్చింది. సో ఓవరాల్ గా పీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది మనకి. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండింది, డిఫరెంట్ కాంబినేషన్. అండ్ ఇది ఎంత ఇయర్స్ బేబీకి అండి? ఇది 1 to 2 ఇయర్స్ బేబీ. 1 to 2 ఇయర్స్ బేబీకి. ఓకే, దీనిలో కలర్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా మీ దగ్గర? కస్టమైజ్ చేస్తారు. ఒక ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ లో కూడా ఉందండి. అండ్ మీకు కావాలంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళకైనా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి అయితే ఇస్తారండి. అండ్ నెక్స్ట్, యా మీరు ఇందాక ఒక పీస్ చూసారు కదా పింక్ అండ్ గ్రే, దాంట్లో నెక్స్ట్ పీస్ ఒకటి సేమ్ అదే టైప్ మెటీరియల్ ఇది. యా, హాఫ్ వైట్ మెటీరియల్ కి ఇది ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ కి మనం ఇలా సీక్వెన్స్ డిజైన్ చేయించాం. యా, సీక్వెన్స్ మనం సింపుల్ వర్క్ చేయించాం. ఓకే, రఫల్ హ్యాండ్స్. అండ్ మీకు ఈ నెట్ కూడా, నెట్ మీద డాట్స్ వచ్చాయండి, చాలా నీట్ గా ఉండింది నెట్ కూడా మనకి. అంటే ఫ్యాబ్రిక్ అది చాలా బాగుండింది దీనిది కూడా. యా, జనరలీ అందరూ కాటన్ లైనింగ్స్ అలా ప్రొవైడ్ చేస్తారు. మనం సాటిన్ కమ్ కాటన్ రెండు ప్రొవైడ్ చేస్తాం. సాటిన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ షైన్ పెరుగుతుంది అండ్ పిల్లలకి గుచ్చుకోకుండా సాఫ్ట్ గా ఉంటుంది. యా, ఇప్పుడు పిల్లలు అయితే మరీ గుచ్చుకుంటే అసలు వేసుకోము అని అంటారు, ఎక్స్పీరియన్స్ అనమాట. యా, ఇది కూడా పీస్ చాలా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా 1 to 2 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. 1 to 2 ఇయర్స్. ఓకే, ఇది నెక్స్ట్ పీస్ వచ్చి మనకి ఇది 0 to 6 మంత్స్. చాలా మంది మాకు ఫోటోషూట్ కోసం కావాలి అని మాకు ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇది మనం కేక్ స్మాష్ కోసం, కేక్స్ అంటే మన కేక్ స్మాష్ కమ్ ఫోటోషూట్ ఉంటుంది కదా, దాని ఫోటోషూట్ కోసం మనం రెడీ చేసాం. ఇది ఇది ప్యూర్ చందేరి విత్ ఆర్గంజా క్రాప్ టాప్. బిలో 1 ఇయర్ బేబీ. యా, 0 to 6. కేక్ స్మాష్ జనరలీ ఇప్పుడు 6 మంత్స్ కి 9 మంత్స్ కి చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఫోటోషూట్ కోసం అని మనకి క్లయింట్ ఆర్డర్ చేశారు. చాలా క్యూట్ గా ఉండింది నిజానికి అయితే చిన్నపిల్లలది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండింది చెప్పాలంటే. డార్క్ కలర్ అయితే ఫోటోస్ కి బాగుంటుందండి. యా యా, ఇలా వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనం కస్టమైజ్ చేసాం ఇది. ఓకే, ఈ పీస్ అయితే నాకైతే పర్టికులర్లీ చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఈ చెక్స్ అలా వచ్చేసాయి, దీనిలో గోల్డ్ కాంబినేషన్ అట్లా వచ్చింది అనమాట ఆ చెక్స్ కూడా. అండ్ దానికి సేమ్ అదే టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసరికి ఆ బార్డర్ డిజైన్ గానీ చాలా డిఫరెంట్ లుక్ ఉండింది. అండ్ ఓవరాల్ గా చాలా ఎలివేట్ అవుతుంది అనమాట ఆ డిజైన్ కూడా. ఈ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పర్టికులర్లీ. నెక్స్ట్ పీస్ వచ్చి ఇది సింపుల్ ఫ్రాక్ ఫర్ కేక్ స్మాష్. లెమనేడ్ థీమ్ కోసం మనకు కస్టమర్ ఆర్డర్ చేశారు. ఇది సింపుల్ సింపుల్ ఫ్రాక్ కేక్ స్మాష్ కోసం. ఇక్కడ మీరు చూస్తే ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఓకే, క్రష్డ్ ఫ్యాబ్రిక్, యా, క్రష్డ్ సీక్వెన్స్ జార్జెట్ ఇది. ఇది ఆర్గాన్జా, ఆర్గాన్జా టాప్ ఇచ్చేసారు. ఆర్గాన్జా టాప్ ఇచ్చేసాము. ఇది క్రష్డ్ క్రష్డ్ క్లాత్ వచ్చేసి మన లేయర్స్ లేయర్స్ ప్రొవైడ్ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ లేయర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండింది పీస్. యా, మీ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాక్ సైడ్ కూడా యోక్ పార్ట్ లో డిఫరెంట్ ప్యాటర్న్ లైక్ మిర్రర్ వర్క్ లాగా అట్లా డిజైన్ వచ్చేసింది. చాలా డిఫరెంట్ లుక్ ఉండింది అనమాట. నార్మల్ గా ఫ్రంట్ సైడ్ ఒకటే డిజైన్ ఉండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ గా ఉంటాయండి మాక్సిమం వాటికి, బట్ వీళ్ళు బ్యాక్ సైడ్ కూడా యోక్ పార్ట్ లో డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే కింద ఫ్రాక్ లేయర్స్ కి కూడా మనకి క్రష్డ్ క్లాత్ అయినా కానీ అది కూడా వేవీగా ఉండటం వల్ల ఇంకొంచెం బ్యూటిఫుల్ లుక్ ఉండింది. పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది వేవీగా ఉంటే.
సో ఈ పీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న పిల్లలవి చాలా క్యూట్ గా ఉంటాయి కదా సేమ్ ఇదే మీకు కావాలంటే డిఫరెంట్ ఏజెస్ కు కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారండి ఇది మన నెక్స్ట్ పీస్ వచ్చి ప్యూర్ కాంచీపురం లహంగా కాంచీపురం లహంగా ఓకే కంచి పట్టుతో చేసిందండి యా కంచి పట్టు లహంగా ఓకే అండ్ బోర్డర్ కూడా చాలా బాగుందింది ఇది పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ నో నో పింక్ అండ్ బేబీ పింక్ ఓకే పింక్ అండ్ బేబీ పింక్ ఓకే ఇక్కడ బేబీ పింక్ ఇక్కడ వచ్చి మనకి థిక్ పింక్ ఓకే ఫైన్ యాక్చువల్లీ సో ఇది యాక్చువల్లీ వచ్చేసి బేబీ పింక్ అండ్ అలాగే ఇక్కడ డార్క్ పింక్ కాంబినేషన్ అండి మీకు వీడియోలో వచ్చేసి రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది బట్ ఇది డార్క్ పింక్ అన్నమాట దీనిలో బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో వచ్చిన లెహంగా అన్నమాట ఇది అండ్ దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ब्लाउज़ अच्छी ऑलरेडी कस्टमर मन की आर्डर चेसर अन्नप्रसन्न फंक्शन कोसम ओके सो वाली लगा मन के मग्गम वर्क कावाली कंपलसरी अनि अडिगारु ओके मग्गम वर्क कूडा मीरु चेंज डिजाइन चेस्तारा कूडा चेस्तां मेमु ओके मग्गम वर्क कूडा चेस्तारंडि वीळ्ळु చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ బూటీ వర్క్ లాగా వచ్చింది బట్ చాలా డిఫరెంట్ గా ఉండింది దూరం నుంచి చూస్తుంటే అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూడొచ్చు చాలా నీట్ గా మగ్గం వర్క్ అనేది చేయించుందన్నమాట ఈ బ్లౌజ్ కి అయితే మీకు ఇట్లా కావాలంటే ఇలా మగ్గం వర్క్ చేసి కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి అన్ని ఏజెస్ వాళ్ళకి వీళ్ళు డిజైన్ చేస్తారు మీరు ఏమన్నా డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలన్నా లేదంటే ఇట్లాంటి వర్క్స్ ఏమన్నా మీరు పార్టిక్యులర్ గా సజెస్ట్ చేసినా కూడా వీళ్ళు చేయించి అయితే మీకు ఇవ్వగలరన్నమాట ఇది ఎంత ఏజ్ వాళ్ళకండి ఇది 6 టు 1 ఇయర్ ఇది అన్నప్రసన్న కోసం మనకి ఆర్డర్ చేసిన పీస్ ఓకే 6 మంత్స్ టు 1 ఇయర్ బేబీ దండి ఇది అన్నప్రసన్న కోసం ఆర్డర్ చేశారంట ఓకే అండ్ అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ లో వసుంధర డిజైన్ హౌస్ అండ్ పేజ్ ఫాలో అయితే మీరు మా కలెక్షన్ అక్కడ చూడొచ్చు ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటారండి లేటెస్ట్ కలెక్షన్ వీక్లీ ట్వైస్ మనం అప్డేట్ చేస్తూ ఉంటాం ఓకే అండ్ వ్యూవర్స్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరకైనా దొరకలేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు లింక్ క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వొచ్చు అన్నమాట ఫాలో అయితే మీకు లేటెస్ట్ కలెక్షన్ వీళ్ళది ఏముంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు ఇంకా కలెక్షన్ ఏముందో అది కూడా చూసేద్దాం మనము మన నెక్స్ట్ పీస్ వచ్చి ఇది పైతని పైతని లో ఇందాక మీరు చూసారు కదా ప్లెయిన్ పైతని కి మనకి వచ్చి బోర్డర్ ఇది వచ్చి బుటా పైతని పైతాని బోర్డర్ ప్రొవైడ్ చేసాం ఓకే పైతాని క్లాత్ యూస్ చేసి అది కూడా డిఫరెంట్ జరీ పైతాని క్లాత్ యూస్ చేసి మీరు ఇలా డిజైన్ చేశారన్నమాట ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి బ్లౌజ్ లహంగాకి వచ్చిన బోర్డర్ కలర్ ఏమో మనం బ్లౌజ్ ప్రొవైడ్ చేసాం ఓకే యా లహంగాలో ఎల్లో బోర్డర్ వచ్చింది సో బ్లౌజ్ లో యోక్ లాగా తీసుకున్న పార్ట్ లో మీరు ఆ కలర్ యూస్ చేశారు ఇక్కడ బ్లౌజ్ ప్రొవైడ్ చేశాం అవును దాని వల్ల ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది ఈ డ్రెస్ పైతానిలో బ్లౌజ్ ఒకటి ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళకండి అవైలబుల్ గా ఉంది ఇది 1 టు 2 ఇయర్స్ 1 టు 2 ఇయర్స్ వాళ్ళకి మీ దగ్గర అవైలబుల్ గా ఉంది యా ఓకే ఇది 1 టు 2 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వాళ్ళకైనా మీరు కస్టమైజ్ చేస్తారు ఫైన్ మన నెక్స్ట్ పీస్ వచ్చి ఇది జూట్ బెనరస్ అన్నమాట జూట్ బెనరస్ కి ఇలా మనం రాసిల్ బోర్డర్ అటాచ్ చేసి దానిపైన మనం ఒక స్పెషల్ బోర్డర్ అటాచ్ చేసాం మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది యా ఈ బోర్డర్ లో కూడా స్టోన్స్ వచ్చాయి అండ్ డిఫరెంట్ గా ఉండింది అన్నమాట బోర్డర్ అంటే డబుల్ బోర్డర్ యాక్చువల్లీ ఇది కింద రా సిల్క్ బోర్డర్ మీద మళ్ళీ డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు మీరు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లహంగాకి మనం ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేసాము ఈ లహంగా ఏదైతే ఉందో దానికి మనం ఇలాగ కుచ్చు హ్యాండ్స్ ప్రొవైడ్ చేసాము కుచ్చు హ్యాండ్స్ ఓకే ఐ మీన్ ఫ్రిల్ యా ఫ్రిల్స్ పెట్టేసి యా ఇలా ఫ్రిల్స్ పెట్టేసాము అండ్ మగ్గం వర్క్ తో డిజైన్ చేశారండి బ్లౌజ్ కంప్లీట్లీ జర్దోసి మగ్గం వర్క్ జర్దోసికి ఇలాగా మనం లాస్ట్ టాజిల్స్ అటాచ్ చేసాం ఓకే జర్దోసి మగ్గం వర్క్ అండి ఇది దానికి వచ్చేసి వీళ్ళు టాజిల్స్ అటాచ్ చేసి డిఫరెంట్ గా డిజైన్ చేశారు చూడండి ఇది కూడా పీస్ చాలా డిఫరెంట్ గా ఉండింది ఇలా టాజిల్స్ తో అయితే నేను ఇప్పటివరకు బ్లౌజ్ చూడలేదు టు బి ఫ్రాంక్ బట్ చాలా బాగుండింది ఇది కూడా అండ్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగుండిందండి అండ్ క్లాత్ కూడా మీరు చూడొచ్చు జూట్ బనారస్ అంట డిఫరెంట్ గా ఉండింది క్లాత్ మనం జూట్ సెపరేట్ గా చూసాం బనారస్ చూసాం కదా ఇది జూట్ బనారస్ వస్తుంది అంటే జూట్ క్లాత్ మీద మీకు బనారస్ డిజైన్ అనేది వచ్చిందనమాట సో జూట్ బనారస్ అంటారు దీన్ని అండ్ బ్లౌజ్ కూడా విత్ మగ్గం వర్క్ డిజైన్ చేశారు వీళ్ళు అండ్ ఇది కూడా ఎంత ఏజ్ వాళ్ళకండి ఇది 1 టు 2 ఇయర్స్ ఫోటో ఫస్ట్ బర్త్డే కి ఫోటో షూట్ కి ఆర్డర్ చేశారు మనకి ఓకే ఫోటో షూట్ కోసం ఆర్డర్ చేశారంట రైట్ బాగుంది ఇది కూడా పీస్ నెక్స్ట్ పీస్ అండి కొంచెం పెద్దవాళ్ళే చూపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి 8 టు 10 ఇయర్స్ ఆ సైజ్ వాళ్ళే చూపిస్తున్నారు ఇప్పుడు మీకు 8 టు 10 ఇయర్స్ ఓకే
ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ అంటండి. ఎంబ్రాయిడరీ కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ. చాలా డిఫరెంట్ గా ఉండింది చూడండి. సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ అంటే కంప్లీట్ ఫుల్ డిజైన్ వచ్చింది. ఇది బోర్డర్ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ లాగా వచ్చేసింది మీరు చూడొచ్చు. అండ్ పైన అంతా కూడా మనకి ఒక తీగల్లాగా అట్లాగా వచ్చేసాయి అన్నమాట. ఇది వచ్చేసి లెహెంగా. అండ్ దీనికి క్రాప్ టాప్ ఎలా వచ్చిందండి? మనకి క్రాప్ టాప్ వచ్చి మనకి కంప్లీట్లీ ఆర్గంజా. ఆర్గంజా పైన సేమ్ మన లెహెంగా కలర్ ఏదైతే ఉందో సేమ్ బ్లౌజ్ కి ఆ ఫ్యాబ్రిక్ వచ్చేలా మనం యూజ్ చేస్తాం. సేమ్ అదే డిజైన్ వచ్చేలా మనకి సీక్వెన్స్ డిజైన్ అక్కడ కూడా రైట్. కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉండిందండి మీరు చూడొచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ లో ఉన్న పింక్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకుని వీళ్ళు క్రాప్ టాప్ డిజైన్ చేశారు. క్రాప్ టాప్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. యా నెక్ కూడా ఇక్కడ చూడండి, మనం ఇలాగా హ్యాండ్స్ నెక్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్ అంటే మనకి వేసుకుంటే అర్థం అవుతుంది అనమాట. ఇలా యా ఫ్రిల్స్ కంప్లీట్లీ హ్యాండ్ ఇట్లా పెట్టేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. మనకి ఫ్రిల్స్ అనేవి చేశారు. నెక్ కూడా డిఫరెంట్ డిజైన్ ఇట్లా ఫ్రిల్స్ చేసేసారండి వీళ్ళు. అలాగే హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్స్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసారు. చూడండి మనకి లైట్ గా కుచ్చు ప్రొవైడ్ చేశాం. మనకి వేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పఫ్ ఇలా నుంచొని ఉంటుంది. బేబీకి పఫ్ అనేది ఇలా లేచి ఉంటది. ఓకే, బుట్ట చేతులు అంటారు కదా, లైట్ పఫ్ యూజ్ చేశాం. ఓకే, కొంచెం బుట్ట పెట్టి అట్లాగా. అండ్ కింద వచ్చేసి మనకి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేశారు అనమాట హ్యాండ్ బార్డర్ కి. చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుండింది. అండ్ ఫుల్ హ్యాండ్స్ రావటం వల్ల ఇంకొంచెం లుక్ వచ్చింది దీనికి, డిజైనర్ పీస్ లాగా. చాలా బాగుండింది ఇది కూడా. 8 to 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి రెడీగా ఉందండి ఇదైతే. నెక్స్ట్ యా మీరు ఇందాక చూసారు కదా స్మాల్ బేబీ 1 to 2 ఇయర్స్ సైజ్ పింక్ అండ్ గ్రే. నెట్ మీద డాటెడ్ క్లాత్ ఇందాక మనం చూసాం కదా చిన్నపిల్లలది, సేమ్ దాంట్లోనే 8 to 10 ఇయర్స్ వాళ్ళకండి ఇది. యెల్లో అండ్ గ్రే కాంబినేషన్ అనమాట. గ్రే కాంబినేషన్ తో మన హ్యాండ్స్ లో రఫల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేసి అక్కడ ఇందాక పీస్ లో కూడా సీక్వెన్స్ క్రాప్ టాప్ వచ్చింది కదా. అండ్ దీనికి ఒక ఫ్లవర్ పెట్టారు చూడండి, సేమ్ ఇదే క్లాత్ తో డిఫరెంట్ ఫ్లవర్, అలాగే మధ్యలో ఒక బటన్ పెట్టేశారు. ఇది కూడా చాలా బాగుండిందండి లోపల. ఆ ఫ్లవర్ వైజ్ అయితే లుక్ చాలా బాగుంది. అలాగే హ్యాండ్స్ కూడా మీకు రఫిల్ హ్యాండ్స్ ఇచ్చారు, డబుల్ లేయర్డ్ రఫిల్ హ్యాండ్స్ ఇచ్చారు. దాని వల్ల కూడా లుక్ ఇంకొంచెం బాగుంది. మనకి ఇక్కడ మీరు ఫ్రాక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మనది లేయర్డ్ ఫ్రాక్ ఇది. ఓకే, డబుల్ లేయర్స్ ఉందండి మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ కూడా లేయర్స్ వచ్చేసాయి, డబుల్ లేయర్డ్ ఫ్రాక్ అనమాట. అండ్ లోపల కూడా మీకు సాటిన్ క్లాత్ గుచ్చుకోకుండా, ఇందాక వీళ్ళు చెప్పినట్టు పిల్లలు కాబట్టి సాటిన్ క్లాత్ ఇచ్చారనమాట. ఓవరాల్గా పీస్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వసుంధర డిజైన్ హౌస్ అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో మనం లింక్ ప్రొవైడ్ చేశాము. కావాలంటే అక్కడ మీరు ఫాలో అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేటెడ్ డీటెయిల్స్ అన్ని, కస్టమైజ్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ అన్ని మీరు అక్కడ చూడొచ్చు. సో ఇది నెక్స్ట్ పీస్ అండి. దీనికి ఒక సైడ్ కోల్డ్ షోల్డర్ వచ్చిందనమాట. ఫస్ట్ మనం అయితే ఇది డిజైన్ ఎట్లా ఉందని చూద్దాము, తర్వాత ఫ్యాబ్రిక్స్ అవి లేయర్స్ ఏమున్నాయని మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వచ్చినట్లుండింది. యా ఇది కంప్లీట్లీ ఆర్గంజా పైన ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మనకి. ఆర్గంజా ఓకే, ఆర్గంజా పైన మొత్తం కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఫస్ట్ లేయర్ అయితే ఇది. ఓకే, మనకి సెకండ్ లేయర్ వచ్చి కంప్లీట్లీ సాఫ్ట్ నెట్. సాఫ్ట్ నెట్ క్లాత్ మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, గుచ్చుకోదు అసలు ఇంకా. సాఫ్ట్ నెట్, చాలా సాఫ్ట్ గా ఉండింది ఆ ఫ్యాబ్రిక్. దాని కింద వచ్చి మనం సాటిన్, సాటిన్ లేయర్. ఓకే, తర్వాత కింద మనకి ఇలాగా ఇప్పుడు పిల్లలందరూ బర్త్డేస్ కి బార్బీ డాల్ లాగా రెడీ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మనం ఇలా క్యాన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, క్యాన్ కింద మనం ఇలా కాటన్ ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్లీ ఈ క్యాన్ వేయటం వల్ల ఏంటంటే ఫ్రాక్ కి స్టిఫ్నెస్ అనేది వస్తుంది కదా, స్టిఫ్నెస్ వచ్చి మనకి ఇలా బుట్టలా లేచి ఉంటుంది. యా బుట్టలాగా కనిపించడం కోసం వాళ్ళు క్యాన్ అనేది వేసారండి. ఆ లోపల మనకి మళ్ళీ కాటన్ లైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు, సో దట్ గుచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి క్యాన్. సో అట్లా వేసారనమాట. సో ఇన్ని లేయర్స్ ఉంది ఫ్రాక్, అయితే చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. నేను ఫస్ట్ లో ఆల్రెడీ చూపించినట్టు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇంకా డిఫరెంట్ గా ఉండింది. అండ్ యోక్ పార్ట్ లో ఆ హ్యాండ్స్ కానీ అది కూడా డిఫరెంట్ డిజైన్. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకుంటే, మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆర్డర్ చేసినా ఓకే, లేదా వీళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసినా కూడా ఓకేనండి. నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు ఎంబ్రాయిడరీ కూడా చూడొచ్చు, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అన్నమాట కంప్లీట్ గా. ఈ ఫ్రాక్ వచ్చి మీకు 6 to 7 ఇయర్స్ వాళ్ళకి అవైలబుల్. 6 to 7 ఇయర్స్ వాళ్ళకి ఆల్రెడీ అవైలబుల్ గా ఉందండి. 6 to 7 ఇయర్స్ వాళ్ళకి ఓకే. నెక్స్ట్ పీస్ వచ్చి బెనారస్ లెహెంగా. బెనారస్ లెహెంగా ఓకే. ఇక్కడ చూస్తే కంప్లీట్లీ బుటా బెనారస్,
బుటా బెనారస్ ఓకే ఇందాక మనం చూసినట్లుగా బేబీ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉండింది ఇది చూసినట్టు సేమ్ ఇది బెనారస్ లెహంగా ఓకే బెనారస్ లెహంగాకి ఇది బోర్డర్ మనం సెపరేట్ గా కస్టమైజ్ చేశాం ఓకే బోర్డర్ కూడా ఇందాక దానికంటే కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది డిఫరెంట్ గా ఉండింది అన్నమాట బోర్డర్ పెద్దగా ఉండటం వల్ల లుక్ బాగుంది కాంచీపురం బోర్డర్ ఇది మనకు వచ్చి బెనారస్ క్లాత్ కి బెనారస్ బోర్డర్ బెనారస్ బోర్డర్ ఓకే ఫైన్ దీన్ యోక్ పట్ ఎలా వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చి ప్యూర్ రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ కి మీరు చూడండి నెక్ లైన్ ఎలా ప్రొవైడ్ చేశాం అనేది మగ్గం వర్క్ చేశారు యా జర్దోసి మగ్గం వర్క్ ఓకే డార్క్ గోల్డ్ అండ్ లైట్ గోల్డ్ మనం జర్దోసి వాడి మనం ఇలా నెక్ లైన్ ప్రొవైడ్ చేశాం దానిలో కూడా పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ఫ్లోరల్ థ్రెడ్ యూస్ చేశారు కదా యా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికి కూడా అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ పఫ్ హ్యాండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి వేసుకున్నాక ఈ పఫ్ హ్యాండ్స్ అనేది చాలా బాగుంటాయి ఓకే చిన్న పిల్లలకి నార్మల్ గానే బుట్ట చేతులు చాలా చాలా బాగుంటాయి దాంట్లో ఇలాగ మనకి ఇలా స్టెప్ వైస్ వస్తుంది ఓకే ఇలా వచ్చి మనకి లాస్ట్ లో బోర్డర్ మళ్ళీ మనం మగ్గం వర్క్ ప్రొవైడ్ చేశాం అండ్ హ్యాండ్ కూడా మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారండి వీళ్ళు యా ఇది కూడా పీస్ చాలా బాగుంది ఓవరాల్ గా ఇది ఒక లెహంగా అండి లెహంగా అండ్ దీని బ్లౌజ్ పీస్ కూడా డిజైనర్ పీస్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఎంత ఏజ్ వాళ్ళకి అండి ఇది ఇది 4-5 ఇయర్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంది 4-5 ఇయర్స్ వాళ్ళకి ఈ పీస్ కూడా అవైలబుల్ గా ఉందండి మీకు ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా వీళ్ళు అయితే కస్టమైజ్ చేస్తారు యా మనకి సేమ్ ఇంకొకటి ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది యాక్చువల్లీ కొరియర్ చేయడానికి మీరు రెడీ చేసి పెట్టారా అండి దీన్ని అవునండి మేము ఇలాగా మేము యాక్చువల్లీ ఇలా ట్రాన్స్పరెంట్ దాంట్లో పెట్టి మేము ఇలాగా కొరియర్ ప్యాకింగ్ చేసేటప్పుడు అలా కొరియర్ చేసేస్తారు కంప్లీట్లీ నీట్ గా ఐరన్ చేసి మనం అలా కొరియర్ చేస్తాం ఓకే ఇది కూడా డిఫరెంట్ గా ఉండింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది యాక్చువల్లీ థాంక్యూ యా మీరు చూడండి గ్రీన్ అండ్ మరూన్ మరూన్ కాంబినేషన్ ఓకే బెనారస్ క్లాత్ కి మనం ఇక్కడ కాంచీపురం మోడల్ యూస్ చేశాం ఓకే డబుల్ బోర్డర్ అండి ఇది నో నో సింగిల్ బోర్డర్ సింగిల్ బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది ఓకే ఇది 7-8 ఇయర్స్ వాళ్ళకి కాబట్టి మనం అంత పెద్ద బోర్డర్ యూస్ చేశాం ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు బ్లౌజ్ మనం బోర్డర్ కన్నా కొంచెం లైట్ యూస్ చేశాం ఎందుకంటే మనకి బోర్డర్ వచ్చి మరీ థిక్ కలర్ అంత థిక్ బ్లౌజ్ వేస్తే మనకి బాగోదు కాబట్టి కొంచెం మనం లైట్ ఓకే లైట్ హెవీ డిజైన్ లేకుండా లైట్ డిజైన్ తో కూడా ఇది కూడా మీరు చూడొచ్చు బూటీస్ పెప్లం బ్లౌజ్ ఇది కూడా పెప్లం బ్లౌజ్ ఓకే అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు దీనికి అలాగే హ్యాండ్స్ ఎడ్జ్ లో మీరు పట్టి లాగా ఇచ్చేసారు కదా యా అవునండి గోల్డ్ కలర్ మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ కలర్ ఓకే మనం ఈ బ్లౌజ్ మనం వేరే లెహంగా మీద కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి మనం ఎక్కడ గ్రీన్ యూస్ చేయలేదు అది కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నమాట సో మనం గ్రీన్ పైపింగ్ ఎక్కడైనా యూస్ చేస్తే మనం వేరే లెహంగా మీద వేసుకోలేరు సో ఇప్పుడు మన ఈ రెడ్ కలర్ మనం ఎల్లో దానిపైన వేయొచ్చు గోల్డ్ పైపింగ్ యూస్ చేశారు కాబట్టి మనం వేరే లెహంగా మీద కూడా ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా పీస్ చాలా బాగుందండి ఎన్ని ఇయర్స్ వాళ్ళకి అన్నారు ఇది 7-8 ఇయర్స్ అవైలబుల్ ఉందండి 7-8 ఇయర్స్ వాళ్ళకి అవైలబుల్ గా ఉందండి దీనిలో కూడా ఏ కలర్ కావాలన్నా కూడా మీరు కస్టమైజ్ చేస్తారు కదా ఇప్పుడు మనకి 3 కలర్స్ ఉన్నాయండి ఈ బేబీ పింక్ ఒకటి ఈ గ్రీన్ ఒకటి మనకి స్కై బ్లూ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే ప్రస్తుతానికైతే 3 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ మీకు కావాలంటే ఎలాంటి కలర్స్ అయినా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతారు అండ్ 7-10 వర్కింగ్ డేస్ పడుతుంది కదండి కస్టమైజేషన్ మన నెక్స్ట్ వచ్చి ఇది బాందిని ఇప్పుడు లేటెస్ట్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు బాందిని సారీస్ బాందిని లెహంగాస్ బాందిని కుర్తాస్ ప్రెసెంట్ రన్నింగ్ ట్రెండ్ అయితే పైథాని బాందిని మీరు ఇక్కడ చూడండి శాంపుల్ గా ఒకటి చూపిస్తున్నాను మీకు ఇది బాందిని లెహంగా పైన బూటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ ఓకే ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చేసాయి బాందిని మీద బాందిని ఎవర్ గ్రీన్ అసలు కదా ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి అండ్ దీనికి టాసిల్స్ ప్రొవైడ్ చేశారు మీరు ఇలా టాసిల్స్ ప్రొవైడ్ చేశాం ఓకే దీని బ్లౌజ్ పీస్ ఎలా ఉందండి యా మీరు ఇక్కడ బ్లౌజ్ చూడొచ్చు వైట్ మీద మనకి పింక్ మగ్గం వర్క్ చేయించాం సింపుల్ మగ్గం వర్క్ ఓకే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా బాగుందండి ఎంత ఏజ్ వాళ్ళకండి ఇది మీ దగ్గర రెడీ ఇది 7-8 ఇయర్స్ అండి మనకి అప్ టు 9 ఇయర్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం బ్లౌజ్ లెంత్ కొంచెం ఇచ్చాము ఓకే బ్లౌజ్ కి కూడా మీరు కింద రఫిల్స్ ఇచ్చారు అన్నమాట డిజైన్ ప్రొవైడ్ చేశాం రఫిల్ ఫ్రిల్స్ లాగా ఇట్లా ప్రొవైడ్ చేశారండి డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా అండ్ హ్యాండ్ కూడా సేమ్ రఫిల్స్ ఇచ్చేసారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ డిజైన్ ఏమైనా ఉందా బ్యాక్ సైడ్ డిజైన్ ఓకే బ్యాక్ సైడ్ ప్లెయిన్ జస్ట్ పైపింగ్ ఇచ్చారు అన్నమాట బట్ రఫిల్స్ అనేవి అయితే ఇలాగా మిర్రర్ కట్ వర్క్ ప్రొవైడ్ చేశాం
దీన్ని వచ్చి కట్ వర్క్ అంటారు. ఓకే, ఇది కూడా చూడండి, మనము మిర్రర్ కమ్ జర్దోసి యూజ్ చేసాం. మనకి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి మనం గోల్డ్ కలర్ జర్దోసి యూజ్ చేసి ఇక్కడ, అండ్ సిల్వర్ కలర్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ కి మనకి మ్యాచ్ అయ్యేలాగా మిర్రర్స్ యూజ్ చేసాం. ఓకే, ఓవరాల్ గా దీన్ని కూడా వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండింది. కాంబినేషన్ కూడా అయితే చాలా బాగుందండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెహంగాలో కూడా ఆల్రెడీ వైట్ వచ్చింది మనకి, బాందిని ప్రింట్ వచ్చి మనకి ఇక్కడ వైట్ వచ్చింది. ఓకే, అందుకని వైట్ క్రాప్ టాప్ యూజ్ చేశారు. ఓకే, దీనికి కూడా మనకి ఇందాక లాగా క్యాన్ క్యాన్ వచ్చిందండి. ఈ పీస్ కూడా మీరు చూడొచ్చు, దీనికి కూడా అయితే సాటిన్ లేయర్ అండ్ అలాగే క్యాన్ క్యాన్ అండ్ లోపల కాటన్ లేయర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దట్ ఏంటంటే బుట్టలాగా నించుని ఉంటుంది అనమాట స్టిఫ్గా, డ్రెస్ అనేది పడిపోకుండా వాలిపోకుండా అట్లాగా స్టిఫ్గా ఉండటం కోసం క్యాన్ క్యాన్ కూడా వేశారండి దీనికి. సో ఈ పీస్ కూడా అయితే చాలా బాగుండింది. సో ఈ రోజుకైతే కలెక్షన్లో ఇది లాస్ట్ పీస్ అండి. ఫర్దర్గా ఇంకా కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో మేము డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూపిస్తాము వీళ్ళవి. వసుంధర డిజైన్ హౌస్ కలెక్షన్ చూసారు కదా, మీకు ఏమైనా కలెక్షన్ నచ్చితే మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వసుంధర డిజైన్ హౌస్ అని, మీరు అక్కడ ఫాలో చేసి మాకు మెసేజ్ చేస్తే, మీకు ఏమైనా కలెక్షన్ కావాలన్నా కస్టమైజ్ చేయాలన్నా మాకు ప్రైవేట్ గా మెసేజ్ చేస్తే మీకు మీ బడ్జెట్ ప్రకారం అండ్ మీకు ఈవెంట్ ప్రకారం మేము కస్టమైజ్ చేసిస్తాము. కలర్ కాంబినేషన్ ప్రకారం కూడా, కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మేము కస్టమైజ్ చేసిస్తాం. ఓకే, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మీరు కస్టమైజ్ చేస్తారు? అండ్ పాన్ ఇండియానే కాకుండా ఆల్ ఓవర్ ది వరల్డ్ కొరియర్ చేస్తారండి వీళ్ళు. నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇఫ్ పాసిబుల్ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో, సో దట్ మీరు వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అక్కడ మీకు వచ్చేస్తాయి అన్నమాట. లేటెస్ట్ కలెక్షన్ అంతా మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇదండి వసుంధర డిజైన్ హౌస్ వాళ్ళ లేటెస్ట్ బేబీ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ కలెక్షన్ అనమాట. సో ఇదంతా ఉమెన్ పవర్ తో రన్ అవుతుందండి. వీళ్ళందరూ కూడా దానిలో ఉన్న పార్ట్నర్స్ అనమాట, వసుంధర డిజైన్ హౌస్ లో ఉన్న పార్ట్నర్స్ అనమాట వీళ్ళందరూ. అండ్ వీళ్ళ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా, డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. వీళ్ళు బేబీ ఫ్రాక్స్ బేబీ లెహెంగాసే కాకుండా పెద్దవాళ్ళకు కూడా, అడల్ట్స్కి కూడా డిజైన్ చేస్తారు, అలాగే బాయ్ బేబీస్ కూడా డిజైన్ చేస్తారండి. అండ్ మామ్ అండ్ బేబీ ఫ్రాక్స్ కానీ, ఫాదర్ అండ్ సన్ డిజైన్స్ కానీ అవి కూడా చేస్తారనమాట వీళ్ళు. సో అవి కూడా కలెక్షన్స్ అనేవి పెడుతూ ఉంటాను. సో ఓవరాల్గా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది, అది డిస్క్రిప్షన్లో ఉండింది లింక్, మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఇదైతే టోటల్ ఉమెన్ పవర్తో రన్ అవుతుంది అనమాట. సో మీ సపోర్ట్ అనేది అవసరము, డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డిజైన్స్ అనేవి డిజైన్ చేయించుకోవచ్చు. సో మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. Thank you, Kipra. Welcome. Bye.